నమస్తే దేవతా దేవతావాస్తుకి స్వాగతం నా పేరు రామరాజు నేను స్వస్తిక డోర్ ఎంట్రీస్ గురించి వీడియోలో చెప్పింది చూసి ప్రొఫెసర్ గణపతి రెడ్డి గారు నన్ను ప్రశ్నించారు ఆయన నాతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు ఆయన అడిగింది ఏంటంటే మీరు చెప్పేది ఎలా నమ్మమంటారు పశ్చిమం నుండి నైరుతి వైపు ద్వారాలు ఇవ్వమంటున్నారు పశ్చిమం నుంచి నైరుతి వైపు ద్వారాలు ఇమ్మంటున్నాము అలాగే ఇప్పుడు పశ్చిమం నుండి వాయువు వైపు మెట్లు పెట్టవచ్చా అన్నారు అలాగే పశ్చిమం నుంచి వాయువు మెట్లు పెట్టవచ్చా అని ఫస్ట్ క్వశ్చన్ వేశారు ఖచ్చితంగా పెట్టవచ్చా అని చెప్పాను నేను రెండవ ప్రశ్న వేశారు అలాగైతే ఉత్తరం నుండి ఈశాన్యం కూడా మెట్లు పెట్టవచ్చా అన్నారు ఇది మనం వా ఉత్తర వాయువు వైపు మనం పెడుతున్నాం కదా డోర్సు ఇక్కడికి వచ్చేటప్పటికి ఉత్తరం నుంచి ఈశాన్యం వైపు మనం ద్వారాలు ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ మెట్లు పెట్టవచ్చా అని అడిగారు నేను అవును పెట్టవచ్చు అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టడం రాకపోతే అవాయిడ్ చేయడమే మంచిది అన్నాను మూడో ప్రశ్న వేశారు ఎందుకని నా సమాధానం ఇక్కడ దేవతల మెట్లు మనం పెడతామంటే అడ్డంకి చెప్పరు కానీ పంచభూత తత్వాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయిగా అక్కడ నీరు ఎక్కువ లోతులో ఉండటం వల్ల స్టేర్స్ అనేవి ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి విఘాతం కలిగిస్తుంది వాటర్కి తద్వారా మెంటల్ టెన్షన్స్ పెరుగుతాయి అప్పుడు రెడ్డి గారు శాంతించారు కానీ మీ అందరినీ నేను శాంతింపజేస్తాను ఈరోజు అసలు విషయంలోకి వెళ్దాం పెట్టుబడి ఉంటే వ్యాపారానికి సరిపోదు ఈ రోజుల్లో చాలా విషయ పరిజ్ఞానం ఉంటేనే మార్కెట్లో నిలదొక్కుకోగలం వాస్తు పుస్తకాలన్నీ పెట్టుబడి మన దగ్గర ఉన్న విషయ పరిజ్ఞానం విచక్షణ మాత్రమే సమాజానికి మంచి సిద్ధాంతిని తద్వారా మంచి సర్వీస్ని ఇవ్వగలదు మెట్లు మరి పశ్చిమ నైరుతులు ఎందుకు వెళ్తాయి అనేది ప్రశ్న దీనికి ఇంటి యజమాని సిద్ధాంతులు సమాజం ముగ్గురు బాధ్యులే మన గ్రంథాలను ఫాలో కాకపోవడానికి మనమే అడ్డంకులు సృష్టించుకున్నాం అలాగే మనం చేసిన తప్పులు ఒక్కొక్కటి చూద్దాం పశ్చిమం నుండి నైరుతి ఉత్తమం మనం ఏదైతే డోర్లు పెడదాం అనుకున్నా అది ఉత్తమం అలాగే పశ్చిమం నుండి వాయువు నీచం దానిని కాస్త రివర్స్ ప్రసారం చేసేసాం మార్కెట్లో రెండవది తప్పు పడక పడకగతికి స్నానం కల్పించడానికి మెయిన్ డోర్ని పశ్చిమ వాయువులోకి గెంటేసాం ఎప్పుడైతే మనం నైరుతి వైపు మనం డో మెయిన్ డోర్ అనుకున్నామో అక్కడ ప్లేస్ సరిపోకపోవటం వల్ల మనం మాస్టర్ బెడ్రూమ్లు ఇవ్వలేం కదా దానికి శాస్త్రం ఒప్పుకోకపోయినా సరే మనం దాన్ని మెయిన్ డోర్ని వాయువులోకి గెంటేసాం మూడవ తప్పు పశ్చిమ వాయువులో మెయిన్ డోర్ ఉన్నప్పుడు అక్కడ మెట్లు పెట్టలేక మనం పశ్చిమ నైరుతికి మార్చేసాం ఇది కూడా వాస్తు విరుద్ధమే మళ్ళీ మనమే నైరుతి మెట్లు యజమాని పతనానికి దారి చేస్తా ఇంకో ప్రచారం మొదలెట్టాం నాలుగవ తప్పు కంటి తుడుపు తప్పును సరిదిద్దడానికి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనే కాన్సెప్ట్ని నెత్తిన వేసుకున్నాం ఎక్కడ ఉండాల్సిన మెట్లు అక్కడ ఉంటే ఎందుకు మేనేజ్ చేయటం పెర్ఫెక్షన్ లేకపోతే కదా మనం మేనేజ్ చేయాలి ఐదో తప్పు కొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి నైరుత అనేది భూతత్వం మెట్లు కూడా హెవీ కాంక్రీట్ని కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కడ పెట్టడమే తెలివైన పని ఇక్కడ బరువులు ఉండాలని మనల్ని నమ్మించే ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు మరి జనాలకి సిద్ధాంతి చెప్పిందే మనకి ఎక్కుతుంది కాబట్టి వాళ్ళు నిజమే అనుకున్నారు నేను ఒకసారి ఓ సిద్ధాంతిని సరదాగా ఏమంటారో అని అడిగా ఈ మెట్లున్నాయి చూశారు పైకి అవే తీసుకెళ్తాయి కిందకి అవే తీసుకొస్తాయి నైరుతి మెట్లు మనం ఎత్తు అనుకోవాలా సిద్ధాంతి గారు పల్లం అనుకోవాలా అని నేను ఆ సిద్ధాంత్ గారిని అడగగానే ఆయన నాకంటే తెలివిగా సమాధానం చెప్పారండోయ్ ఆశ్చర్యపోతారు క్రింద ఫ్లోర్ నుంచి ఫ్లై ఫ్లైఫోర్కి వెళ్ళే ఫ్లోర్ వెత్తికైతే అది డౌన్ అనుకోవాలి కానీ కింద ఫ్లోర్ ఉన్న వ్యక్తి పై ఫ్లోర్కి వెళ్ళడగా అతనికి అది అప్ అనుకోవాలి అంటే దీనిని బట్టి కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఆ మెట్లు మంచి చేస్తాయి పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఈ మెట్లు చెడు చేస్తాయి అని చెప్పాడు ఈ సిద్ధాంతిని ఎంకరేజ్ చేయడానికి మనం చప్పట్లు కూడా కొట్టచ్చుండోయ్ బ్రహ్మ సత్యం జగన్ మధ్య అని నాకు తెలియజేశారు నిజాలు చేదుగా ఉంటాయి ఈ క్ర ఈ క్రిందవి సొసైటీ చేసే తప్పులు మనకి స్థలం సెట్ బ్యాక్ వల్ల వేస్ట్ అవుతుందని స్క్వేర్ ప్లాట్ల కంటే రెక్టాంగిల్ ప్లాట్లో లేఅవుట్లు ఉండటం వల్ల అతి చిన్న స్థలాల్లో మనం ఇల్లు కట్టుకోవడానికి అలవాటు పడ్డాం అందులోనూ కారెంట్రీకి కూడా స్థానం కల్పించాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సిద్ధాంత్ గారు మాత్రం ఏం చేస్తారు ఇదే కంటిన్యూగా దశాబ్దాల తరబడి ప్రాక్టీస్గా మారటం వల్ల మీరు అదే నిజమని భ్రమలో ఉండటం సహజం రెండవ సత్రం చూస్తే పరిస్థితి అర్థమవుతుంది రెండవ చిత్రం చూడండి ముప్పై మూడు అడుగులు వెడల్పు పొడవు యాభై ఈ ముప్పై మూడు అడుగుల్లోని కారు కూడా ఎంటర్ అయిపోవాలి అంటే ఆ గేట్కి ఎయిట్ ఫీట్ సిక్స్ నుంచి ఎయిట్ ఫీట్ కార్లు ఉంటాయి కాబట్టి లెవెన్ ఫీట్ ఇవ్వందే అది టర్న్ అయ్యి పైకి రాదు ఇచ్చేసాం సెట్ బ్యాక్ కింద ఒక మూడు అడుగులు వదిలేసాం అక్కడికే పద్నాలుగు అడుగులు వెళ్ళిపోయింది ముప్పై మూడులో మిగిలింది పంతొమ్మిది అడుగులు పంతొమ్మిది అడుగుల్లో మనము ఇటు దూరం అనుకుంటే మెట్ల డెతాయి మెట్ల డెలితే ఎంట్రీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి బెడ్రూమ్ కూడా వాయువులోకి వెళ్ళాల్సి వస్తుంది దీనికి మనం ఏం చేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో వాయువులో అడుగుల వెడల్పున మనం ఏదైతే ఖాళీ వదిలేమో అక్కడ ఒక మెయిన్ డోర్ ఇవ్వాలి నైరుతి వైపే బెడ్రూము ఇవ్వాలి దాని పక్కనే మెట్లు తప్పనిసరి పరిస్థితుల్లో మనం పెట్టాలి ఈ మెట్లు తీసుకెళ్ళి ఏ ఇక్కడ ఈశాన్యంలో పెట్టడానికి లేదు పొరపాటుని ఇక్కడ పెడదామన్నా కారు వెళ్ళదు ఉత్తర ఈశాన్యంలో ఉత్తర వాయువులో పెడదామన్నా ఇంకా వేరే పరిస్థితి లేక ఇక్కడికి తీసుకొచ్చేసామండి అందరికీ అర్థం కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుని అద్భుత ఫలితాలు ఇస్తాయి అని ధనం వస్తుందని అదృష్టం వెంటాడుతుంది అలాంటివి తంబ పైన కనిపిస్తాయండి ఇంటి వాస్తులో కాదు మనం చేయాల్సింది దోషాలను తగ్గిస్తూ బెటర్మెంట్కి మాత్రమే ట్రై చేయాలి స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు धन्यवाद आलू